పుస్తక నామరే అందరే ప్రైజ్ లార్డ్ అందరికి యేసుక్రీస్తు వారి పేరట వందనాలు ఈ రాత్రి బైబిల్ స్టడీ పై ఈ రోజు రాత్రి వేళ బైబిల్ స్టడీ కొరకు బైబిల్ స్టడీలో కూర్చున్న సమస్త ప్రజలకు దేవుని పేరట వందనాలు ప్రభు అది అమమానంగా మధ్యలో వచ్చింది ఈ రోజు దేవుడు మన మధ్యలో ఉన్నారు మనం నేర్చుకొని వచ్చేది విశ్వాస విషయాలు విశ్వాసము సంబంధించిన విషయాలు ఆ విషయాలే మనం చదువుకొని వస్తూ ఉన్నాం అందుకే మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలకించి వినాలి ఏమైనా సందేహాలు గాని ఏమైనా అనిపిస్తే మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు ప్రభు అప్పుడు మనకు బాహుల్ వారి ఆశీర్వాదకులు దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోకి రండి తరో పంచవ పదము 5వ వచనము హానోకు గురించి రాయబడి ఉన్నది ఆది పుస్తక చారిరో 17వ పదరే ఆ హానోకు గురించి ఆది కాండము 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉన్నది పొడిబా ఆనకో ఆది పుస్తక చారిరో 17వ పదరే ఆనకో దూజను ఇప్పుడు మనం చదివిన హానోకు ఆది కాండం 4వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న హానోకు ఇద్దరు వేరే వేరే వాళ్ళు ఇప్పుడు మనం చదువుతున్న హానోకు ఆ విషయం గురించి మనం ఆలోచించుకొని వచ్చేది ఆది పుస్తకం ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం వరకు 24వ వచనం వరకు 5వ అధ్యాయం 21 నుంచి 24 చదవాల్సిన అవసరం లేదు యూదా పత్రిక 14:15 యూదా పత్రిక 14వ వచనం 15వ వచనము యూదా పత్రిక 14:15 యూదా పత్రిక 14వ వచనం 15వ వచనము ఈ మూడు వాక్యాంశాల్లో హానోకు గురించి వివరణ మనం చూస్తున్నాం అప్పుడు మన హానోకు పదర అర్థం అప్పుడు మన నామర అర్థం టికెట్ అందుకే హానోకు అన్న పదానికి లేకపోతే పేరుకి ఉన్న అర్థాన్ని ఒకసారి చూడండి ఒకటి ప్రథమ అర్థ కోణం తార అర్థం సమర్పణ కొరిబ మొదటి అర్థం ఏంటంటే సమర్పించబడడం ఉన్నారా హానోకు పదర నామర అర్థం హానోకు యొక్క పదానికి అర్థము సమర్పణ కొరిబ సమర్పించబడము నోలే కోణ కొరివ ప్రతిష్ట కొరివ లేకపోతే ఇంకొక అర్థం ఏంటంటే ప్రతిష్ట చేయడం జీవనకు సమర్పణ కోరు అందుకే మీ జీవితము దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకోవాలి అదే రోమే పుస్తక 12వ అధ్యాయం రోమా పత్రిక 12వ అధ్యాయములో ఏకటారు తిని పర్యంతో ఆమె పొడిలే ఒకటి నుంచి 3వ వచనం వరకు చదివితే శరీరకు సమర్పణ మీ యొక్క వ్యక్తిపర శరీరాన్ని సమర్పించుడి అని చెప్పబడి ఉన్నది అప్పుడు వ్యక్తిపర శరీర అంగ ప్రత్యంగకు సమర్పణ శరీరములో ఉన్న ప్రతి అవయములను సమర్పించుడి అని చెప్పబడుచున్నది ప్రతి మన విశ్వాసమైన సమస్త సమర్పణ కోరివా పోలి కోరివార అర్థం మనము దేవుని యొక్క బిడ్డలుగా సమర్పించుడి అని చెప్పుచున్న అర్థము మన శరీర అంగ ప్రత్యంగ సమర్పణ కోరివారు మన శరీరములో ఉన్న అవయాలలోనే ఏం చేయాలి సమర్పించుకోవాల్సినది పురాతన నియమంలో బలి అర్పణ కొరివా సమయం పాత నిబంధనలో బలు అర్పించి వచ్చినప్పుడు ఆ బలి మృగములకి ఆ జంతువుకి సంపూర్ణ బాబరే వేదిన సమర్పణ కోరు అందుకే ఆ బలియాగానికి అర్పించొచ్చిన మృగ పశువుని ఏం చేస్తారు బలి వేదికపై పూర్తిగా సమర్పించుచున్నట్టుగా చూడగలుగుచున్నాం తార ముండో తార పాదో
దాని తల దాని కాళ్ళు శరీర అవయముల అన్నిటిని కూడా బలివేదికపై ఉంచబడుచున్నది, సమర్పించబడుచున్నది. అదే రీతిగా అప్పడమానే ఆమె మూవీ ఏం అప్పడమానే సంపూర్ణ భావరే ఈశ్వరుకు సమర్పణ కోరు. నేను మీరు మనం అందరం కూడా బలియాగాన్ని అర్పించినప్పుడు పూర్తిగా మన శరీర అవయవములన్నిటిని కూడా సమర్పించుకోవాలి. సమర్పణ బోలి ఇదే సమర్పణ అన్న పదానికి అర్థం తెలియ అంటే సమర్పణ అన్న పదానికి మూడు నాలుగు అర్థాలు ఉన్నాయి. ఈ రోజు నేను వాటి అన్నింటినీ కూడా చెప్పాలని కోరట్లేదు. సమర్పణకు వేరే ఒక పదముకి అర్థం అవుతున్నది వేర్పరచబడడం. హానోకు అన్న పదానికి అర్థం సమర్పించబడడం. అదే ప్రమాణములో అదే చర్యలో మనము కూడా మనల్ని ఏం చేసుకోవాలి, మన అవయములను సమర్పించుకోవాలి. మనసు మన ఈశ్వరుకు సమర్పణ కొరు. ఈ రోజుల్లో మనుషులు మానవులు వారి వారి శరీర అవయములను దేవుని కొరకు సమర్పించట్లే. ఆదివారం చర్చ కసుమరక సమర్పణ. ఆదివారం రోజు చర్చి కాడకు వచ్చినప్పుడు ఆరాధనకు వచ్చినప్పుడు మాత్రమే సమర్పిస్తారు. అది కాదు యథార్థమైన సమర్పణ. సంపూర్ణముగా సమర్పించుకోవాలి. మన శరీర అవయములను అన్నిటిని దేవుని కొరకు సమర్పించాలి. ఈ రోజు హానుకు గురించి మూడు విషయాలను మూడు భాగాన్ని మనం ఆలోచించుకుందాం. విశ్వాసం ద్వారా హానుకు విశ్వాసము ద్వారా హానుకు ఏం చేశాడు. ఈ రోజు కూడా మనం ఆలోచించడానికి వెళ్ళేది చదవడానికి వెళ్ళేది అదే విషయం అవుతున్నది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనములో హానోకు దేవునికి ఇష్టునిగా మారాడు. విశ్వాసరే హానోకు ఈశ్వరుకు సంతోషపాత్రమైన అంటే విశ్వాసము ద్వారా హానోకు దేవునికి ఇష్టునిగా మారాడు. ఉన్నారా? అంటే మనము కూడా హానాకు లాగే మనం కూడా దేవునికి ఇష్టుని పాత్రునిగా మారాలి. అంటే దేవునికి మనం ఎలాగా ఇష్టునిగా మారేది? ఆరో వచనం చదవండి. చూసారా సంతోషపరచు ఎలాగ మనం దేవునికి ఇష్టునిగా అయ్యేదో విశ్వాసి మానే ఈశ్వరుకు సంతోషపరచడం కిమిది. దేవుని యొక్క బిడ్డలు దేవుని సన్నిధిలో ఇష్టపరిచేది ఎలా? విశ్వాస ద్వారా వరకు. అది జరిగేది విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారానే మనం ఏం చెయ్యగలిగేది? ఈశ్వరుకు సంతోష పాత్రుగా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇష్ట పాత్రునిగా ఇష్టునిగా మారేది. ఈశ్వరుకు బలి అర్పణ కొరతలే. అందుకే హేబెలు కూడా దేవుని యొక్క సన్నిధిలో బలిని అర్పించాడు. సమిది హానోకు ఈశ్వరుకు సమిది బలి అర్పణ కొరకు. అదే రీతిగా హానోకు కూడా తన వ్యక్తిపర జీవితంలో బలి అర్పించిన ఒక వ్యక్తే. అది రాయబడలేదు కానీ అది అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే దేవునికి ఇష్టునిగా ఎలా జీవించేది? అంటే వాళ్ళు బలు అర్పించుకోనే దేవునికి ఇష్టునిగా ఇష్టుని పాత్రునిగా మారేది. ఉన్నారా? అందుకే ఈ రోజున
సంతోష పాత్రగా మొదలయ్యారు. ఈ రోజుల్లో మనం కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా దేవునికి నచ్చిన ఇష్టపడిన పాత్రులుగా మారాలి, సంతోషపరచాలి. ఈశ్వరుడు దేవునికి ఇష్టునిగా మారాలి. సంతోషపరచకుండా తుమ్మి దాహకొలేవి తహ బర్తో, అంటే నీవు దేవునికి ఇష్టపరచకుండా ఏం చేసినా ఫలితం లేదు, వ్యర్థం. హానోకు ఈశ్వరుకు సమర్పణ కొరత, అందుకే హానోకు తన జీవితంలో తన తాను సమర్పించుకున్నాడు. సమర్పణ కరువు ద్వారా తనసే వ్యక్తి విశ్వాసం ద్వారా ఈశ్వరుకు సంతోషపడతాడు. అందుకే ఆ మనిషి హానోకు అన్న మనిషి దేవునికి ఇష్టునిగా జీవించిన విశ్వాసం ఉంచిన కారణం కాబట్టి ఆయన ఇష్టునిగా మారాడు. బైబిల్ బైబిల్ మీరు చూడండి, బైబిల్లో యోహాన సువార్త 6:26 వచనం చదవండి. 6:26 ఒక నిమిషం క్షమించాలి, క్షమించాలి. 29వ వచనం 6:29 మీరు విశ్వాసం ఉంచితే అంటే దేవుని యొక్క క్రియ విశ్వసించిన వారే దేవుని సంతోషపరిచేవారు. ఈశ్వరు ప్రేరణ పొట్టయించింది, అంటే దేవుడు ప్రేరేపించి ఎవరిని పంపించారో తక్కువ తుమ్మే విశ్వాసం, ఆయనని మీరు విశ్వసించితే తుమ్మే సంతోష పాత్ర, మీరు దేవునికి ఇష్టం అయిన పాత్రునిగా మారుతారు. ఈశ్వరు పంప ప్రేరణ కొరే వ్యక్తి ఉంటుంది యేసుక్రీస్తు, అంటే యేసయ్య, అంటే దేవుడు యేసయ్యని పంపించారు. ఆయన ఆయన పంపించారు కాబట్టి ఆయనని ఆయనని ఏం చేస్తున్నాం, విశ్వసించుతున్నాం. యేసుక్రీస్తుకు తుమ్మే విశ్వాసం కొలేక తుమ్మే సంతోష పాత్ర. అప్పుడు నీవు యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడే నీవు దేవునికి సంతోష పాత్రముగా మారేది, దేవునికి ఇష్టునిగా మారేది. అనేక లోకమాని అలాగైతే అనేక మంది అనేక వ్యక్తి మానే ఈశ్వరు ప్రేరణకర్త యేసుక్రీస్తుకు విశ్వాసం కొరిన అంది సత్తుకి లాగి ఈశ్వర సంతోష పాత్రం. అనేక మంది పంపబడిన యేసుక్రీస్తుని విశ్వసించటలేదు, అందుకే దేవుని యొక్క ఏం కావట్లేదు, ఇష్టుని అయిన పాత్ర ఇష్టునిగా మారట్లేదు. అది అమ్మే కోణ కరువారు. అందుకే ఈ రోజు రాత్రి వేళ మనం ఏం చేసుకోవాలి, ఈశ్వరుకు విశ్వాసం కొరచు. దేవుని పంపబడిన యేసయ్యని మనం ఏం చేసిన విశ్వసించుచున్నాం, ఈశ్వరుకు సంతోషం కొరచు. అందుకే మనం దేవుని యొక్క ఇష్టునిగా మారాం. ఎత్తన కోణ కొరచు. కొందరు ఏం చేస్తున్నారంటే ప్రథమ కొరింది 7:33 మొదటి కొరింది 7:33 వచనము లెక్క దాయిచుంది, అక్కడ రాయబడిన అనుసరించి కొందరు తన స్త్రీకి సంతోషపరుచును వారి యొక్క భార్యను సంతోషపరుచుచున్నారు. చూడండి చూడండి మొదటి కొరింథీ 7:33 చాలు చాలు, భార్యను ఎలా సంతోష పెట్టగలరు. అదిగో కొందరు దేవుని దేవునికి ఇష్టపరచడం కన్నా స్త్రీ కాక బెసి సంతోషపరచడం, సొంత సొంత భార్యలనే వారు ఇష్టపరిచేటట్టుగా మారిపోతున్నారు. అనేకలు ఇలాగే చేసుకొచ్చేది, అయితే మనం దేవుని యొక్క బిడ్డలుగా ఎవరిని సంతోషపరచుకోవాలి. ఈశ్వరుకు సంతోష కొరదు, హానోకు దేవుని ఇష్టునిగా నిలబడ్డాడు. నేను నీవు మనము మన భార్య పిల్లలను కాదు ఇష్టపరిచేది, ఈశ్వరుకు మాత్రం సంతోష దేవునికి మాత్రం ఇష్టపరచడానికి ప్రయత్నం చూపించాలి. ఈశ్వరుకు మాత్రమే సంతోషపరచాలి, దేవునిని మాత్రం ఇష్టపరచుకోవాలి.
గలాత్య పత్రిక ఇక మీరు గలాత్య పత్రికలోకి రండి ఎక్కువ అధ్యాయం దొస్సం పదపడు మొదటి అధ్యాయం పదో వచనం చదవండి గలాత్య పత్రిక మొదటి అధ్యాయం పది వచనం ఇప్పుడు మీరు చదివిన వాక్యం చూసారా ఒకవేళ నేను మనుషులను ఇష్టపరచడానికి ప్రయత్నం చూపిస్తే నేను మరి ఎవరి దాసుని కాను దేవుని దాసుని కాను మనసుకు సంతోషపరుతాందే ఒకవేళ నేను మనుషులను ఇష్టపరచుంటే పాకెట్ ఫుల్ అవుతాడు నీ పాకెట్ లో డబ్బు ఫుల్ అవుతుంది వందనాలు స్లో అయిపోయింది మనసుకు సంతోషపరుచుంది చాలా మంది మనుషులు మనుషులనే ఇష్టపరచడానికి చూస్తున్నారు మనుషులకు సంతోషకర కరోనా దయచేసి మనుషులను ఇష్టపరచకండి అమే ఈశ్వరుకు సంతోష ఈశ్వరుకు సంతోషకర అంటే ఏదైనా రీతిగా దేవునిని ఇష్టపరచడానికి ప్రయత్నం చూడాలి అదే మన ప్రయత్నం అయి తీరాలి ఈశ్వరుకు సంతోషకర దేవునిని ఇష్టపరచండి ఈశ్వరుకు సంతోష నోకరి మనుషులకు సంతోష నోకరు అంటే దేవునిని ఇష్టపరచకుండా మనుషులను దయచేసి ఇష్టపరచకండి అలా మనుషులకు సంతోష కొరతందా తమ ఈశ్వరుడు దాసుమై అలాగైతే మనిషికి ఇష్టపరచడానికి ప్రయత్నం చూపిస్తే మరి నువ్వు ఎవరు కావు దేవుని యొక్క దాసుడివి కావు ఈ మనుషుల సమస్త లోకమందరూ ఇచ్చ కోణం మనుషులందరి యొక్క ఇష్టం ఏంటిది మనసుకు సంతోషపరచడం ఏదో ఒక విధానంగా మానవులను మనుషులను సంతోషపరచడం పాస్టర్ మానవ విశ్వాసి మానకు సంతోషపరచకోణం ఇల్లు పాస్టర్లు సేవకులు దేవుని దాసులు విశ్వాసులని సంతోషపరిచితే ఏం జరిగింది సేవానికి నిశ్చయ పోయసా మిలువు వారికి బోల్డ్ డబ్బులు దొరుకుతాయి ఒకటి పుల్ల జీవు కదా వారి జోబీలో డబ్బులు నిండిపోతాయి ఎందుకంటే ఇష్టపరిచేటట్టుగా మాటలు చెప్తున్నాం కాబట్టి అది వినడానికే విశ్వాసులు కూడా తయారుతో సిద్ధపడేది అందుకే ఈ రోజు నేను ప్రాముఖ్యంగా చెప్పొచ్చిన అర్థమేమనగా హానోకు ఈశ్వరుకు సంతోషపరిచారు హానోకు దేవునికి ఇష్టపరిచారు అలాగైతే ఎవరిని మనం ఇష్టపరచుకోవాలి దేవుని ఇష్టపరచుకోవాలి చదవండి రెండో కొరింథీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం చాలు చూసారా దేహం విడిచినను ఆయనకు ఇష్టుడిగా చాలు చాలు మనకు దొరికేసింది మనం శరీరములో ఉన్నా కూడా శరీరం చడికిరి గొలవి శరీరం విడిచిపోయినా కూడా ఈశ్వరుకు కొనకొచ్చింది నేను దేవునికి ఏం చేస్తున్నాను ఇష్టపరుచుచున్నాను ఉన్నారా ఎందడి నీ నోకిరికినాయి ఒన్ను కొరింది రెండు కొరింది అంజింటి ఒంపదా మరణది పట్టి వచ్చేట నాకు మనసులో సంతోషకరు అందుకే నేను చెప్పొచ్చినది మన శరీరంతో ఉన్నా లేకపోయినా ఎవరిని సంతోషపరచాలి ఇష్టపరచుకోవాలి నివాసి అయ్యో నీవు శరీరముతో ఉన్నా శరీరముతో కాకపోయినా
నీవెవరికి సంతోషపరచుకోవాలి, ఇష్టపరచుకోవాలి? దేవునిని మాత్రం ఇష్టపరచుకోవాలి. అలాగైతే నువ్వు తిన్నా దేవునికి సంతోషపరచాలి, నువ్వు ప్రయాణం చేసినా కూడా దేవునికి సంతోషపరచాలి. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏ పని చేసుకొచ్చినా దాని ద్వారా దేవునికి ఏం చేయాలి, ఇష్టపరచుకోవాలి. ఈశ్వరుకు సంతోషకరువా వ్యక్తి మనసుకు సంతోషకరిపరువా. అందుకే దేవునిని ఇష్టపరిచిచు వచ్చుచున్న ఒక మనిషి మనుషులను ఇష్టపరచలేడు. ఉన్నారా చెప్పిన విషయం అంత మీద? ఈశ్వరుకు సంతోషకరువా చాంది. దేవునికి ఇష్టపరచడానికి ఆశపడిన ఒకడు మనసుకు సంతోషపరి మనుషులను సంతోషపరచలేరు, ఇష్టపరచలేరు. ఈ రోజుల్లో అది కొద్దిగా మలుపు మార్పు తీసుకొచ్చేసింది. మనసుకు సంతోషకరుచుంది. ప్రజలందరూ కూడా మనుషులనే ఇష్టపరిచేటట్టుగా పరిగెడుతున్నారు. మనము దేవుని బిడ్డలుగా మన పనేంటి? ఈశ్వరుకు సంతోషకరువా. ఏవైనా దొరికితే దేవునికి ఇష్టపరిచేటట్టుగా ప్రయత్నాలు చేసేటట్టు. హానోకు విశ్వాసం ద్వారా ఈశ్వరుకు సంతోషం. అందుకే హానోకు చేసిన పని చూడండి, విశ్వాసము ద్వారా దేవుని ఏం చేశాడు, ఇష్టపరిచాడు. మనము కూడా అలాగే చేసుకురావాలి. విశ్వాసం ద్వారా ఈశ్వరుకు సంతోషకరువా. విశ్వాసము ద్వారా దేవుని ఇష్టపరచుకోవాలి. విశ్వాసం ద్వారా దేవుని ఇష్టపరచుకొచ్చాడు. మనము కూడా అదే ప్రయత్నం చేద్దాం. అలాగే విశ్వాసి అన్న పేరు ప్రఖ్యాత పొందుకొని జీవించుదాం. అందుకే మన జీవిత గమ్యం ఒకటే అవ్వాలి, దేవుని ఇష్టపరిచేటట్టుగా. హల్లెలూయా. ఆదికాండం 5:24 చాలు. హానోకు దేవునితో ఏం చేశాడు, నడిచాడు. ఇది రెండో విషయము. అదే ఈశ్వరుకు సంతోషకరువ వ్యక్తి మానే ఈశ్వరంగర సహిత చలివో. అలాగైతే దేవునికి ఇష్టునిగా జీవించిన వాడు దేవునితో కలిసి నడుస్తాడు. ఉన్నా అర్థమైందా? హానోకు పరమేశ్వర సహిత గమనాగమన కొలే. హానోకు దేవునితో కలిసి నడిచాడు. మీరు ఈ భూమిలో జీవించుచు వచ్చుచున్నప్పుడు ఈశ్వరంగర సహిత గమనాగమన దేవునితో కలిసి నడవాలి. అలాగైతే మేము మనుషులతో నడవాలా వద్దా అని అడుగుతారు మీరు. హానోకు స్త్రీ పిల్ల చూడతిలా. హానోకి భార్య పిల్లలు కుటుంబం అన్ని ఉండేది. కానీ 21వ వచనం నుంచి చదివినప్పుడు చూసేది అలాగే ఆయనకు కుటుంబము సర్వస్వం ఉన్నట. ఆది పుస్తకం 5:21 ఆదికాండం 5:21 అదే చెప్పుచ్చు, ఆయనకి కుటుంబము భార్య పిల్లలు బంధుత్వం అన్ని ఉండేది. అయినా కూడా దేవునితోనే కలిసి నడిచేవాడు హానోకు. అంటే చాలా మంది కొంతమంది వాదించేది ఏంటంటే వివాహం చేసేస్తే పెళ్లి చేసుకుంటే దేవునితో నడవడం కొంత కష్టమాట. అయ్యో దేవుని బిడ్డగా దేవుడు మనల్ని మార్చేది నిన్ను నువ్వు పెళ్లి చేసుకొని దేవునితో నడవాలి. అలాగైతే ఆదాముకి దేవుడు ఏం చేసాడు, ఒంటరిగా వదిలేసాడు కదా. ఆదాముకి చడన ఉంది. దేవుడు అలాగ ఆదాముని ఒంటరిగా వదలలేదు కదా. ఈశ్వరు తక్కువ సగధర్మునితో కొట్టదలే. అంటే దేవుడు ఒంటరిగా వదలకుండా తోడుగా ఏం చేశారు, వివాహం చేసి ఒక స్త్రీని కూడా తోడిచ్చారు.
అయితే నేను చెప్పొచ్చిన సారాంశం ఏంటంటే పాలక మనిషి ఎందుకు అవుతుంది? కొంతమంది సేవకులు ఇలాగే బోధించుకొని తప్పుగా చెప్తున్నారు. అలా కాదు, అది తప్పది. మనం ఏం చేసుకోవాలి? ఆనోకు ఈశ్వరందర సహిత గమనాగమన కొలే. ఆనోకు దేవునితో కలిసి నడిచాడు. అది గొట్టేది ఒక రోజు కాదు, ఎంత వర్షం, ఎన్ని సంవత్సరాలు? 3 65 ఎన్ని సంవత్సరాలు హానోకు దేవునితో నడిచాడు? తన సంవత్సరం తన వయసు కదా, అది ఆయన వయసు కదా, చేరా తన వయసు అడిగాడు. హానోకు దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడు? తన 22 22 వచనం. Yeah.
మళ్ళీ ఒకసారి చదవండి. చాలు చాలు చాలు, వేరుంటి వాడు ఒల్గా హైకి చదివా లోకో వేరుండు వారు ఎవడు తెలుగు చదువు వేరుండవాడు మొదటి నుండి చదవండి. వేరుండు కోరువాడు చేష్టాధికారము స్వేచ్ఛ చేష్టానుసారంగా నడిచిన వాడు వేరుండి నడవడానికి ఇష్టపడిన వాడు సొంత స్వేచ్ఛని చూసుకున్నవాడు. ఉన్నారా పుట్టూరులో ఉన్నవారు? వేరు ఉండడానికి ఇష్టపడిన వాడు స్వేచ్ఛను చూచుకున్నవాడు. అంటే సొంత ఇష్ట ప్రకారంగా నడవడం చలివాపై ఇష్టం అంటే సొంత ఇష్టానుసారంగా స్వేచ్ఛగా ఒంటరిగా విడిగా నడవడానికి ఇష్టం అడిగి. అరే ఇక్కడ హానోకు కూడా కొడుతుంది. అందుకే ఇక్కడ హానోకు ఏం చెప్తున్నాడు, ఎక్కడే చదువునంది ఆయన ఒంటరిగా నడట్లేదు, ఈశ్వరంగా సగిత చల్లుచు ఆయన దేవునితో కలిసి సమ్మతించి నడుచుచున్నాడు. అందుకే మీరు కూడా దేవునితో కలిసి నడవడానికి ప్రయత్నం చూపించుకోవాలి. ఈశ్వరంగా సగిత గమన గమన కొర దేవునితో కలిసి నడుచుకో. గొట్టె దినై హానోకు గమన గమన కొర. హానోకు నడిచింది ఒక రోజు కాదు, 300 సంవత్సరాలు ఈశ్వరంగర సంగర గమన గమన దేవునితో కలిసి నడిచాడు. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి దీంట్లో ఉన్న అర్థము ప్రాముఖ్యతగా అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు. అది బైబిల్ ఎక్కడ వచ్చింది? ఆది పుస్తకం 70 ఏకపదం ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్నది 17:1 ఆదికాండం. చాలు, అమర చమురే మా సన్ని నా సన్నిధిలో ఎలా చలివ ఎలా నడవాలి? అబ్రహాంకి ఈశ్వర కోవచ్చుంది. అబ్రహాముతో దేవుడు చెప్పేది నా సన్నిధిలో దాని అర్థం, దానికి చెప్తున్న అర్థం ఏంటంటే ఈశ్వరంగర చమూర చలివారు దేవుని యొక్క సన్నిధిలో నడవాలి. చమూర కొట్ట సన్నిధిలో అని చెప్తే అంటే మీరు ముందు ముందుగా నడిచినప్పుడు దేవుడు వెనక్కి వస్తారు. అబ్రహాం చనిపోతులు, అబ్రహాం నడవలేకపోయి కారణ కోణం అధ్యాయం పొడలేప్పుడు మనకి దాని కింద ఉన్న అధ్యాయాలు చదివితే మీరు తెలుసుకోగలిగేది. అబ్రహాం ఈశ్వరం గల చమ్మురే చలిపారినోతుల, అబ్రహాము దేవుడితో కలిసి నడవలేకపోయాడు. కారణం మిశ్రమికు చలిగలబోలి 12వ అధ్యాయంలో కదా 12వ అధ్యాయంలో చెప్తున్నది ఆయన ఐగుప్త దేశంలోకి ప్రయాణం కొనసాగి ప్రయాణమై వెళ్ళిపోయాడు. కోణపాయి ఎందు నిమిత్తము ఒకటి దుర్భిక్ష అశ్వాసమైన మిశ్రం దేశానికి చలిగొన ఒక కరువు వచ్చిన కారణముగా ఆయన ఐగుప్త దేశాన్ని ఎంచుకున్నాడు. కోణం వచ్చి దుర్భిక్ష అశ్వాసమైన అప్పుడు అబ్రహాం చెడు చిరాయి పర్ల అంటే కరువు వచ్చిన కారణముగా అబ్రహాం అక్కడ నిలబడలేకపోయాడు. సటికి చలిగల పోలి బైబిల్ అబ్రహాం ఏం చేశాడంటే ఐగుప్త దేశంలోకి నడిచిపోయాడు. అది కూడా చెడ వచ్చి భూలై అది ఆయన జీవితంలో పెద్ద తప్పు లేకపోతే నేరం అయిపోయింది. కారణం బైబిల్ కోవచ్చు, ఎందుకంటే బైబిల్ చెప్పేది చలిపారినవుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏం చేశాడు, దేవునితో కలిసి నడవలేకపోయాడు. అబ్రహాం సన్నిధి చలిపారినోత్తు అలాగా దేవునితో కలిసి నడవలేనందున పరివారం అసంది
ఆయన యొక్క కుటుంబంలో ఏమొచ్చింది? చాలా సమాధానం లేని తత్వాలు వచ్చేసింది. కారణం ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఐగుప్త దేశంలో ఉన్న ఒక 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 కుమార్తెని తెచ్చుకున్నారు. ఆమె పేరు హాగారు. పిల్ల జన్మ ఆమెకి ఒక సంతానము జన్మించింది. ఆడి పేరు ఇస్మాయేలు. సారాకి కూడా పిల్ల జన్మ సారాకి ఒక కొడుకు జన్మించాడు. ఇసహాకు సదా వేళ గొండవళ అంటే వారిద్దరు కూడా ఒకే కుటుంబంలో ఉంటూ కుట్టుకునేటట్టుగా పారిపోయింది. దానికి కారణమేంటి? ఎందుకంటే అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయలే, నడవలే. ఒకవేళ అబ్రహాము నడుచుంటే ఆయన కుటుంబంలో అసమాధానం జరగకపోయి ఉండేమో. క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి శోధనలు సమస్యలు వచ్చిన కారణం ఏంటి? అరే మనం నడిచి నడుక నడవిడకలో ఏముంది? దేవునితో కలిసి నడవట్లే. దేవునితో కలిసి మనం ఏం చేయలే, నడవట్లేదు. అందుకే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుందాం. నేను నడిస్తే దేవునితో కలిసి నడుస్తా. దేవునితో కలిసి నడిచాడు. అలాంటి ఆ కాలం ఎటువంటి కాలము అన్నది మీరు తెలుసుకోవాలి. యూదా పత్రికలోకి వస్తే అది తెలిసేది. యూదా పత్రిక 15వ వచనం చదవండి. భక్తిహీనులు చెప్పిన ఇప్పుడు మీరు ఆ చదివిన వాక్యంలో అర్థం తెలుసుకున్నారా? భక్తిహీన మనుషు, భక్తిహీనులైన మనుషులు హానోకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఉందా? చదివారా? భక్తిహీనులైన మనుషులు భక్తిహీనత్వంతో హానోకుతో మాట్లాడింది. అధర్మీయ లోకమాని భక్తిహీనులు అధర్మీ లోకమానే హానోకుంగుర విరుదిరే విభిన్న ప్రకార కొట్టు. అంటే హానోకు వ్యతిరేకంగా భక్తిహీనులు ఎంతో క్రూరంగా మాట్లాడారు. కొట్టు కొత్త కోహిలే క్రూరపు మాటలు, బాధపరిచేటట్టుకున్న మాటలు. ఒక మనిషి దేవునితో కలిసి నడిచి ప్రయాణం చేసేటప్పుడు అంటే భక్తిహీనులు నీ వ్యతిరేకంగా నిన్ను బాధపరిచేటట్టుగా మాట్లాడతారు. అప్పుడు నీవేం చేసుకోవాలి? దేవుని యొక్క సన్నిధిలో నడిచే విధానాన్ని ఆపేస్తాం. చాలా మంది ఉన్నారా? దేవునితో కలిసి నడిచేటప్పుడు భక్తిహీనులు రకరకాల మాటలు అంటారు. నిన్ను దూషించుతారు, నిన్ను పరిహసించుతారు, నిన్నేం చేస్తారు, ఏలం చేస్తారు, వేలకోలం మాటలు చెప్తారు. అప్పుడు నీవు దేవుని బిడ్డగా ఏం చేస్తావు? అప్పుడే నీవు దేవునితో ఇంకా అధికముగా గట్టిగా కలిసి నడిచేది. అలాగ కానీ నడవస్తే ఏం జరిగింది? దేవునితో కలిసి నడిస్తే దేవుడు దేవుని యొక్క మాటలు నీతో చెప్తారు. నీ మాటలు నువ్వు దేవునికి చెప్పగలుగుతావు. అదే కదా జరిగేది. ఉదాహరణ, ఒక స్నేహితుడితో మీరు నడిచారు అనుకోండి, కనిష్ట బంధు సైతం చాలా సంబంధి అయిన స్నేహితుడు అనుకోండి,
ప్రేమ సంబంధం కలిగిన స్నేహితుడు సెమిది చలవ సమర్థము కొనకు మీరిద్దరు ఇలా నడిచినప్పుడు ఏం చేస్తారు మీ రహస్యములన్నీ ఆయనకి చెప్తారు ఆయన రహస్య మాటలన్నీ మీకు చెప్తారు ఇదే కదా జరిగేది అలాగైతే ఈ భూలోక సంప్రదాయంలో ఉన్న స్నేహబంధం ఇలాగైతే దేవునితో కలిసి స్నేహబంధంతో నడిస్తే దేవుని యొక్క మాటలు దేవుడు నీతో మాట్లాడతారు ఈ మాటలు నువ్వు దేవునితో చెప్పగలుగుతావు చూడండి ఇరవై ఐదులో పద్నాలుగు హలో ఉండమ్మా చాలమ్మా చాలమ్మా భయభక్తి కలిగిన వాడు కొండ్రనండి దేవుని భయపడిన వాడికి దేవుడు తన రహస్యములను బయలుపరచను అది తెలుగులో ఇంగ్లీష్ బైబిల్ ఉంది తెలుగులో అది లేదు ఇంగ్లీష్ బైబిల్ అప్పుడు దేవుని యొక్క రహస్యములను భక్తులకు తెలియపరుచుతారు భయపడిన వారికి తెలియపరుస్తారు దేవునితో కలిసి నడిచిన వారికి తెలియపరుస్తారు దేవునితో కలిసి నడిచేసరికి దేవుడు అన్ని మాటలు చెప్తుండేవారు జగత్తు ఈ భూమిని తీర్పు తీర్చడానికి వస్తున్నాను అభిమానులకు విచారం పాపులను తీర్పు తీర్చడానికి వస్తాను వస్తుంది వస్తున్నారు అలాగే కదా యూదా పత్రికలో ఎలాగ హానోకు ప్రవచించగలిగాడు బాబువాడి కారణం ప్రవచించడానికి ఉన్న కారణము సభ కొత్త హానోకి దేవుడు రహస్యములన్నీ ముందుగానే బయలుపరిచారు ఆది పుస్తక దేకందు ఇప్పుడు ఆది కాండములోకి రండి ఒట్టరో అధ్యాయం 18వ అధ్యాయము 17వ దేకం 17వ వచనం చూడండి చాలు చాలు దేవుడు అబ్రహాముకి చెప్పేది ప్రాక్టికల్ విషయం మనకి కావాల్సిన పదం మాత్రం చదివితే చాలు ఈశ్వరు అబ్రహాముకు కోవుతుంది దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట నేనేది చేయడానికి వెళ్తున్నానో నేను అది అబ్రహాము ఎదుట దాచి ఉంచను ఏ అంటే ఈ విషయం ఏంటంటే సోదోమ గుమారా పట్టణం పైన దేవుడు చేయడానికి వెళ్ళేది ఆయన పట్టణాన్ని నాశనం చేయబోచున్నాడు అబ్రహాముకు ఇది దేవుడు అబ్రహాముకి చెప్పలే అబ్రహాము పక్క కాయలసమే కానీ దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి అబ్రహాముకి దేవుడు చెప్పిన మాట అబ్రహమా నువ్వు కొట్టే విషయకు నేను ఏమైనా రహస్యాలు దాచుకొని మనమైతే మానవులుగా చాలా విషయాలు రహస్యంగా ఉంచుతాము దేవునితో కలిసి నీవు నడిచి ప్రయాణం చేసే దేవుని హృదయంలో ఉన్న రహస్యములు నీతో దేవుడు పంచుతారు ఎంత మందికి అర్థమవుతుంది అర్థమైన మాత్రమే దేవునికి వందనాలు చెప్పాలి ఇలా చెప్తే మీకు అర్థం కాదు ఆమోస గ్రంథానికి రండి మూడో అధ్యాయములో ఆరో ఏడో వచనం చదవండి మూడో అధ్యాయం ఆరు ఏడో వచనం దేవుని యొక్క మాట అక్కడ మీకు అర్థమైందా దేవుడు ఏదైనా చేయడానికి ఆశపడితే భక్తలోకమనుబా ఈశ్వరంగర సాగితో చలివా
దేవుని యొక్క భక్తులు దేవునితో భక్తత్వం కలిగి నడిచిన వారికి చెప్పిన తర్వాతే దేవుడు ఏదైనా చేసేది. దాని తర్వాత ఆ మాటల్ని బయలుపరిచేది. అర్థమవుతుందా నేను చెప్పొచ్చింది? నేను చెప్పింది మీకు అర్థం కాలేదేమో. దేవునితో కలిసి నడిచితే గుప్త విషయముకు దేవుని యొక్క రహస్యములను దేవుడు మనతో బయలుపరుస్తారు. నీకు తెలియపరచకుండా దేవుడు ఏ పని ఈ భూమి పైన చెయ్యడు. బైబిల్ అలాగ బైబిల్ వర్ణిస్తున్నది. పిల్లర్ నామ వచ్చి మెదుసలేక్. ఆయన హానోకు యొక్క కొడుకు పేరు మెతుసలేహ్. వచ్చి ఉందా 25 పడదు. ఆది కాండం 5:25 నేను ఎక్కువ పద పడలే. 21 వచనం చదివితే చాలు. 21 చాలు. మెతుసలేహ్ అన్న పదానికి అర్థము అంటే ఈయన వెళ్ళిన తర్వాత ఇది జరుగుద్ది. కోట ఏటి పృథ్వీరే భూమిలో విరాట్ జల ప్రవాహం అంటే గొప్ప జల ప్రవాహం వస్తున్నది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తాను చెప్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మా. చూడండి చూడండి మెతుసలేహ్ మెతుసలేహ్ అన్న పదానికి అర్థము అంటే ఈయన వెళ్ళి పోయిన తర్వాత అది జరుగుతాది. కోట ఏటి జల ప్రవాహం అంటే ఈ యొక్క రహస్యములను దేవుడు ముందుగా బయలుపరిచారు. నేను ఈ రోజు చెప్పొచ్చిన అర్థమేమనగా మీ దగ్గర మీరు భక్తునిగా ఉన్నందున దేవుడు నీ దగ్గర రహస్యాలు ఉంచడు. దేవునితో కలిసి నడిస్తే దేవుడు నీకు రహస్యములన్నీ బయలుపరుస్తారు. దాచుకొని ఉంచరు. ఎందుకంటే దేవుని హృదయంలో ఉన్నవన్నీ అవమానకు ప్రకాశం కొని పారంది. తన భక్తులకు ఆయన అన్ని విషయాలు బయలుపరచుకొని చెప్తారు. నేను చెప్పొచ్చిన విషయం ఒక ప్రాముఖ్యత మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. హానోకు దేవునితో కలిసి నడిచాడు. విశ్వాసముతో నడిచాడు. విశ్వాసముతో నడిచిన కారణముగా దేవుని యొక్క రహస్యములను హానోకు బయలుపరిచారు. అబ్రహాము దేవునితో కలిసి నడిచాడు. అబ్రహాముకి కూడా దేవుడు రహస్యములను బయలుపరిచారు. ఆమోసు చెప్తున్నది దేవుని యొక్క రహస్యములను దేవుడు ఏమైనా చేయడానికి వెళ్ళే ముందుగా తన సద్భక్తులకు చెప్పిన తర్వాత ఏమైనా ఆయన నిర్ణయించి చేసేది. ప్రకాశిత పుస్తక అందుకే ప్రకటన గ్రంథములో అన్ని వర్ణించుకొని రాయబడి ఉన్నది. దాని కారణం ఏంటి? భూమిలో భవిష్యత్ కాలంలో జరగవలసి ఉన్న సంభవాలన్నింటిని కూడా ఈశ్వర ఆగ్రహ ఎందుకు దేవుడు ముందుగా బయలుపరిచారు?
ఎందుకంటే సంఘముల సభ్యులైన మనము సిద్ధపడడానికే ఈరోజు రాత్రి వేళ హానోకు ఈశ్వరంగర సహిత గమనాగమన కొలే దేవునితో కలిసి నడిచాడు. అందుకే దేవుడు ఆయనకి రహస్యములన్నీ కూడా ఏం చేశారు బయలుపరిచి చెప్పారు. చూసారా చూసారా హానోకుకి జరిగింది అట్లా చూసారా ఏం జరిగింది మరణించకుండా అందరికి ఏమయ్యాడు ఎత్తబడాడు ఉన్నారా. హానోకు మరణించకుండా మరణం చూడకుండా రుచించకుండా ఆస్వాదించకుండా ఏమయ్యాడు ఎత్తుకొని వెళ్ళబడాడు. బైబిల్ కోవుతుంది, బైబిల్ చెప్పేది ఆది పుస్తకం దూయిరో ఆది కాండం రెండో అధ్యాయంలో 19వ వచనం తుమే ధూళి నీవు మట్టివి నీవు మట్టిలో కలిసిపో. అరే వాక్యం, ఆ వాక్యము ఆనోకర జీవనలో సఫల ఆనోక్ యొక్క జీవితంలో సంభవించలే. అర్థం కాలేదు. నీవు మట్టివి నీవు మట్టిలో కలిసిపో అన్న వాక్యము హానోకు జీవితంలో ఏం కాలే నెరవేర్చబడలే. కారణం కారణం ఏంటి? దేవుడు ఆయనని తీసుకెళ్లిపోయారు కాబట్టి. అలాగైతే ప్రభుత్వం సమయమేమి దేవుని యొక్క రాకడ సమయంలో కూడా బహుత్ సాధుమానే చాలా మంది సద్భక్తులు మట్టిలో కలవకుండా మన్నుతో సాంకత్యం పెట్టకుండానే వెళ్ళిపోతారు. అంటే దాని అర్థం ఇంతే, చావకుండానే హానోకు లాగా ఎత్తబడతారు. అర్థమవుతుందా అందరికి? అక్కడ చెప్పిన మాట చూడండి. అప్పుడు మన బలవర చూడండి, హానోకు హానోకు మృత్యుభోగ నోకరి మరణించకుండా అందరికి ఆయన ఏమయ్యాడు ఎత్తబడ్డాడు. ఎత్తబడడం అని చెప్పిన పదము దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి, అది నేను తర్వాత చెప్తా. స్వర్గకు నెయ్యగోలే తక్కువ ఆయనకి దేవుడు ఏం చేశారు పరలోకానికి తీసుకెళ్లిపోయారు. చావకుండా ఎత్తబడిన వారు ఇద్దరు హానోకు ఏలియా వీళ్ళిద్దరే చావకుండా హానోకు ఏలియావు ఎత్తబడి వెళ్ళి హానోకు ఏలియావు అంటే వారు చావకుండానే దేవుడు వారిని ఏం చేశారు లేవనెత్తి తీసుకెళ్లారు. అలాగే హానోకు దేవుడు ఏం చేశారు స్వర్గకు నెయ్యగోలే పరలోకానికి కొనిపోయారు. ఇందులో ఒక విషయం మీరు తెలుసుకోవాలి, ఈ స్వర్గకు నెవటాకు పరలోకానికి ఎత్తుకొని తీసుకువెళ్ళడము ఈశ్వర దుద్యాగమైన విషయం. దేవుని యొక్క రెండో రాకడ విషయానికి గ్రీక్ భాషలో నాలుగు పదాలు ఉన్నాయి. అది ప్రథమ పదం, మొదటి పదము ఫరూసియా. ఫరూసియా PARUS ఫరూస్ ఫరూసియా ఫరూసియా అన్న పదం మొదటి పదము PARUS దాని అర్థం ఏంటంటే ఇక్కటి దగ్గరైపోవడం. ఈశ్వర అసివో దేవుడు వస్తే తుమ్మె కోటికి దిగు నీవెక్కడికి వెళ్ళిపోతావు. దేవుని దగ్గర దేవునికి దగ్గర వెళ్ళిపోతావు. ఓకేనా? సే పదరి అర్థం సమీపస్థ పరుసి అన్న పదానికి అర్థం దగ్గరైపోవడం.
ద్వితీయ పదం రెండో పదము అపోకాలిప్సియా ఏ పి ఓ కే ఎల్ యు పి ఎస్ ఐ ఎస్ ఆర్ తర కొయిబి ఏ పి ఓ కే ఏ ఎల్ యు పి ఎస్ ఐ ఎస్ దాని అర్థం ప్రకటన గ్రంథం ఒకటి ఒకటి యేసుక్రీస్తు ఒక ప్రకాశిత పుస్తకం ఏకర ఏకపదం ప్రకటన గ్రంథం ఒకటిలో ఒకటి చదవండి ప్రత్యక్షత అలా చూడండి యేసుక్రీస్తు ప్రకాశిత యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత రెండో అర్థం అపోకలిప్సియా అంటే ప్రత్యక్షత ఏకో అర్థం గుణోచి పరిసి అన్న పదానికి అర్థం దేవునికి దగ్గర అవడం లేకపోతే దేవుని దగ్గరికి చేరడం దూయి రెండోదిగా అపోకాలిప్సియా యేసుక్రీస్తు అందరూ ప్రకాశిత దేవుని యొక్క ప్రత్యక్షత ప్రత్యక్షత ద్వితీయ పదం రెండో పదము ఎపిఫానియా క్షమించండి మూడో పదము ఎపిఫానియా ఇపి ఐపి హెచ్ ఏఎన్ ఇఐఏ మూడో పదము ఎపిఫానియా రెండో పదము ఎపిక్ మూడు రెండో పదము అపోకలిప్సియా దాని అర్థము ప్రత్యక్షత ప్రకటన ఒకటి ఒకటి అర్థం ఎపిఫానియా అన్న పదానికి అర్థము ఆలోకుకు అణివా అంటే వెలుగులోకి తీసుకొచ్చేది లేకపోతే వెలుగులోకి తీసుకురావడం ఉన్నారా వెలుగులోకి తీసుకురావడం నాలుగోదిగా నాలుగో పద ప్రయోగము రాప్చర్ 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 R A P T U R E Rapture బుల్లకనే పదాలు అర్థమైంది కదా శబ్దం ఏంటి ఇదా R A P T U R E R A P T U R E Rapture ఓకేనా ఈ పదకు చారింటే అర్థం వచ్చాయి ఇది నాలుగు పదాలు నాలుగు అర్థాలు క్షమించాలి రాప్చర్ అన్న పదానికి నాలుగు అర్థాలు ఉన్నాయి రాప్చర్ పోలి కొయిబా పదకు చారట్టి అర్థం వచ్చాయి రాప్చర్ అన్న పదానికి నాలుగు అర్థాలు ఉన్నాయి పదమే అర్థం మొదటి అర్థం ఏమనగా కొట్టే స్థానరు ఒక చోటు నుంచి కొట్టే స్థానకు ఇంకొక చోటికి శీఘ్రం త్వరగా నేకిరిచి తీసుకెళ్లిపోవడం ఒక చోటు నుంచి ఇంకొక చోటికి త్వరగా కొనిపోవడం తీసుకుపోవడం అమకు సంగీతం మనకి జరిగేది అలాగే కదా ఏ భూమిరు ఈ భూమి నుంచి ఆవరగొట్టే స్థానకు ఇంకొక చోటికి అమ్మవారికి శీఘ్రం దేవుడు మనల్ని త్వరగా తీసుకెళ్లిపోతారు నిజమే కదా పదము ద్వితీయ పదం రెండో అర్థము బొడరే అమ్మవారికి చిక్కి క్రింద బలవంతంగా మనల్ని లాగికొనిపోవడం రెండో అర్థం బలవంతంగా మనల్ని లాగి తీసుకుపోవడం
చార్యార్థం మూడోదిగా అధికార కరువ అధికారపరచడం అధికారపరచడం మూడోది నాలుగు నాలుగోది విపత్తులు ఆపదలో నుంచి రక్షకొరి రక్షించి సురక్షితంగా ఉంచడం కొత్త చోట్ల సురక్షిత పరచడం నేను ఒకసారి అవతారకొచ్చి మళ్ళొకసారి చెప్తాను వినండి విపత్తులు రక్షకొరి ఆపదలో నుంచి నిన్ను రక్షించి కొత్త స్థలములో సురక్షితరే రొక్కివ సురక్షితముగా నిన్ను ఉంచడం హలో బుద్ధులకి నై రాప్చర్ అన్న పదానికి నాలుగు అర్థాలు తెలిసిందా అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమంటే హానోకుకి ఈశ్వర కొడకలే హానోకుని దేవుడు ఏం చేశారు అందరికి హానోకుని దేవుడు ఏం చేశారు తీసుకెళ్లారు నాగేసి తీసుకుపోయారు సమిది అలాగే మొండడికి సరనబో సంఘానికి కూడా దేవుడు లాగేసి తీసుకెళ్తారు ప్రథమ తిమోతి మొదటి తిమోతిలకు రాసిన పత్రిక ఆరి అధ్యాయం నాలుగో అధ్యాయము సోళ సత్ర పదరి 16 17 వచనం ఎమిది సెంటి సమిది అక్కడ కదా అక్కడ ఇలాగే వర్ణించుకొని రాయబడి ఉన్నది పడందు చదవాలి 16 17 16 17 క్షమించాలి మొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 17 ప్రథమ తెస్సలోని 4 అధ్యాయంలో 16 17 పదం మొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 17 వచనం కొనిపోబడుదును పదం పదం కొనిపోబడును అంటే కొనిపోబడును అంటే దాని అర్థం ఏంటి సంఘాన్ని దేవుడు ఏం చేశారు లాగేసి తీసిపోతారు హానోకుని దేవుడు ఏ రీతిగా లాగేసి తీసుకుపోయారో అదే రీతిగా సంఘములను కూడా దేవుడు ఏం చేశారు దేవుని యొక్క రాకడ సమయములో ప్రకాశిత సమయం దేవుని యొక్క ప్రత్యక్షత సమయమున దేవుడు మనల్ని ఏం చేస్తారు వెలుగులోకి తీసుకువస్తారు చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకువస్తారు మనల్ని స్వర్గీయ పదవిలోకి తీసుకువెళ్తారు దేవుడు మనకి తెలియకుండానే లాగేసి తీసుకుపోతారు ఎందుకోసం తీసుకెళ్లేది ఈ మనం ఇప్పుడు ఉన్న నివాస స్థానము సాతాను యొక్క చోట అవుతున్నది సాతాను నివసించిన చోట అవుతున్నది భూమి అంటే సాతాను భూమిలో ఉన్న మనల్ని లాగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన చేతిలో నుంచి ఆ దేవుని యొక్క సంపదలను దేవుడు లాగేసి తీసుకుపోయేదే అప్పుడు మనకి జిక్కు దేవుడు నిన్ను లాగేసి తీసుకుంటారు దేవుడు నిన్ను బలవంతంగా పట్టి తీసుకెళ్లిపోతారు ఒక పక్షిరాజు ఎరను ఎలా పట్టుకొని తీసుకువెళ్లేదో అదే రీతిగా మనల్ని దేవుడు వచ్చి తీసుకువెళ్ళిపోతారు ఆనోకు మొదటిగా దేవునికి ఇష్టునిగా జీవించాడు రెండోదిగా ఆనోకు ఈశ్వర సంగ్రహ రెండోదిగా ఆనోకు దేవునితో కలిసి నడిచాడు
ఎందు ఈశ్వరంగర సంగర చలివ వ్యక్తి మనకు ఇలాగ దేవునితో కలిసి నడిచిన వ్యక్తులకు ఈశ్వరంగర సంగర గమనాగమన కొరువ వ్యక్తి మనకు దేవునితో కలిసి నడిచి వెళ్ళిన వారికి ఒక దినం ఒక రోజు ఈ పృథివిలు ఈ భూమిలో నుంచి ఆకాశక ఒందర్గ దేవుడు స్వర్గము పరలోకానికి దేవుడు ఎత్తుకుపోతారు ఆమేన్ ఆమేన్ तारा समय दानी समय दगर मैं विश्वास अंदे प्रिय देवन बिडलारा विश्वास बग्गिंचि पट्टुकोनि नडवंडि विश्वास विश्वास द्वारा हानोक नडिचिनट्टुगा नडवंडि मन अधर्मी लोक मारके ఎన్నో మంది దుష్టులు ఎన్నో మంది అనేక రకాలుగా దూషించి మాట్లాడినప్పుడు కూడా హానోకు వదలలే ఈశ్వరుకు చడినో దేవునిని విడవలే ఎంత సమస్య అసలు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొన్నాడు ఈశ్వరుకు దొరిన దేవునిని గట్టిగా బిగించి పట్టుకున్నాడు ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచాడు హానోకు 300 సంవత్సరాలు దేవునితో కలిసి నడిచాడు తన స్త్రీ పిల్ల చువాతి ఆయనకి భార్య పిల్లలు బంధుత్వం సహోదరత్వం అన్ని ఉండేది గాని దేవునితో కలిసి నడిచేది వీటి ఏవి కూడా దానిని ఆయనని అడ్డగించలేదు హలో ఉన్నారా ఈ కాల పొరిన ఇసే కాలం ఈ రోజుల్లో ఉన్నట్టుగా కాదు ఆ రోజులు ఆ కాలరే బహుత కష్ట చలివ ఆ రోజుల్లో నడవడం అంటే చాలా కష్టం అందుకే కెత్త కష్ట కొరికి ఎన్ని కష్టమైనా కూడా మోర ధారణ ఏమిది అక్క నా ఆలోచన ఇలాగ వచ్చినది ఈశ్వరుందర సంగర చలి 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 చలికి స్వర్గ పొరిన పోడు ఆ నడిచి 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 పరలోకం వరకు హానోకు నడిచిపోయాడు ఈశ్వరులే అవృతమ జీవక దొరకన అయ్యో ఇక నువ్వు నడవద్దు నేనే నీకు తీసుకెళ్లిపోతాను అని చెప్పి దేవుడు ఆయనను తోడుకున్నారు జీవించాడు విశ్వాసము ద్వారా దేవునిని ఇష్టపరచుకున్నాడు విశ్వాసము ద్వారా హానోకు దేవునితో కలిసి నడిచాడు విశ్వాసము ద్వారా అనకో స్వర్గర్గు అందరు మూడోదిగా విశ్వాసము ద్వారా పరలోకానికి కొనిపోబడ్డాడు ఎత్తుకోబడ్డాడు అది అశుభబోలుమకొయి పరిమాణం అంటే ఈ రోజు రాత్రి యేసయ్య వస్తారో లేదో నేను చెప్పలేను అశుభబోలుకొయి పరిమాణం రేపటి దినాన యేసయ్య వస్తారో లేదో నేను చెప్పలేను గాని ఒక విషయం ఒక మాట నిజము యేసయ్య వస్తాడు తప్పక వస్తాడు ఈశ్వర వస్తది ఈశ్వర అశుభ సునిచ్చదు యేసయ్య వస్తారు తప్పక వస్తారు తాంగర సబ విషయ సమయం ఆయన రాకడకు అన్ని సిద్ధపడిపోయింది ఈశ్వరంగర కొత్తగుడిక సబ దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్య మాట వాక్యములన్నీ నెరవేర్చబడింది కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్వర్గస్థ పిదా మా పరలోకమైన తండ్రి ఈ రోజు రాత్రి వేళ విషయాలు మేము విన్నాం ఒకటి హానోకు విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టునిగా జీవించాడు రెండోది హానోకు దేవునితో కలిసి నడిచాడు మూడోదిగా హానోకు దేవునితో కలిసి లేవనెత్తబడ్డాడు ప్రభు దేవా మాకు కూడా అలాంటి ఒక సౌభాగ్యం ఇవ్వండి మేము కూడా లేవనెత్తబడాలి మేము కూడా లేవనెత్తబడాలి మేము కూడా లేవనెత్తబడాలి ఏలియాని లేవనెత్తుకొని తీసుకెళ్ళినట్టుగా వారు పరలోకానికి వెళ్ళినట్టుగా మేము కూడా వెళ్ళాలి దేవా సుందర వాక్య దైత్యాలు మంచి వాక్యాన్ని మాకు వినిపించినందుకు మా అందరిని దీవించినందుకు ప్రస్తుత విరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచినందుకు ప్రార్థన విన్నందుకు ఉత్తరాన్ని ఇచ్చినందుకు ఏసునామం అడిగి అడుగున పరమ తండ్రి ప్రభు చూసుకుంటాం